yes guys, we are back from Umrah. Alhamdulillah, it was a fabulous journey. I wanted to bike this on matter. So ఇది మనం వాక్ చేస్తున్నప్పుడు టేబుల్ కింద పెట్టుకుంటే ఫుట్ రెస్ట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చలో హ్యాపీ సో జాతా మేరా బేబీ సో జాతా మేరా టుకడా రే. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరాశ్రీ బ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, సో చూస్తే మేము సెల్లార్లో ఉన్నాం కదా. మేము వచ్చేసాము ఐకియాకి. పక్కన నడుస్తున్న మ్యూజిక్ ఇగ్నోర్ చేయండి. అయితే మా అక్క, మా బావ అండ్ అయాన్ ఇక్కడ వచ్చారు. సో వి థాట్ లెట్స్ గో, వాళ్ళతో ట్యాగ్ అలాంగ్ చేద్దాము. నాకు కూడా కొన్ని ఐటమ్స్ కొనేది ఉండే. సెల్లార్ వెళ్తున్నాం కదా, కొంటున్నాం కదా, మీ అందరినీ కూడా తీసుకెళ్దామని ఇవాళ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఎస్ గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ఉమ్రా. అల్హమ్దులిల్లాహ్, ఇట్ వాస్ అ ఫ్యాబ్యులస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ ఇచ్చినందుకు. దాని గురించి ఇంకా మాట్లాడతాము. అండ్ అన్ని ఫ్యామిలీ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి తెలుపుదాం, లెట్స్ గో. ఓకే గైస్, వచ్చేసాము ఫుడ్ కోర్ట్లో ఉన్నాము. నమస్తే, హాయ్. సో బేసిక్గా మా అక్క, బావ అండ్ అయాన్ వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుందామని డిసైడ్ అయితే మేము కూడా, నేను కూడా ఎలాగో కొనాలి కాబట్టి సరే వీళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. అండ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ కొనాల్సినవి కూడా కొనేసేయచ్చు అని చెప్పి వచ్చేసాము. హియర్ ద ఫుడ్ కోర్ట్. అండ్ నాకు తెలిసి ఐకియా ఇస్ హియర్. ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఓపెన్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్ ముంబై, వీ హ్యావ్ ఇన్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు మా అక్క వాళ్ళు. హాయ్ జీజు. హాయ్ అప్ప. హాయ్. వాళ్ళెక్కువ స్ట్రాబెర్రీ. ఉప్సీ, ఇస్ ఇట్ నైస్? నాట్ నైస్, ఇస్ ఇట్ వెరీ కోల్డ్? ఓ మై గాడ్. ఇక్కడ కిడ్స్ సెక్షన్కి వచ్చాను. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బై కపుల్ ఆఫ్ థింగ్స్. సో టెక్నికలీ చూపిస్తా. సో క్యూట్. సో బేసికలీ ఐ వాంటెడ్ టు బైక్ దిస్ అనమాట. సో ఇది మనం వాక్ చేస్తున్నప్పుడు టేబుల్ కింద పెట్టుకుంటే ఫుట్ రెస్ట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఐమ్ గోనా బైక్ దిస్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ దిస్ ద మార్కర్స్ విత్ ద ఎరేజర్. సో ఐమ్ గోనా టేక్ దిస్ ఆల్సో ఫర్ కిడ్స్. మేము చిన్నగా ఉన్నప్పుడు దిస్ వాజ్ లిటరలీ లైక్ సో ఫ్యాన్సీ. మన పిల్లలకి అంతే ఫ్యాసినేటింగ్గా ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఐక్యా ఉంది అండ్ సంథింగ్ ఐ డెంట్ నోటీస్ ఇస్ దిస్ వన్ కిడ్స్ యాక్టివిటీ. వాట్ బేబ్? వావ్. సో మన పిల్లలకి ఎంగేజింగ్గా పెట్టడానికి సో లైక్ సెవెరల్ యాక్టివిటీస్ అనమాట ఇక్కడ. చలో లెట్స్ గో. అప్పట్లేదైతే పిల్లకు పోతా. ఓ, దట్స్ జస్ట్ ద పిల్లో కేస్ పాప. ఇస్ దాట్ ఓకే? వీ కెనాట్ ఓపెన్, వీ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్. ఆఫ్టర్ బిల్లింగ్ యూ కెన్ ఓపెన్. దేకో ఏ లగాకే దేకో ఇదా. కెన్ యూ సీ దిస్? ఇట్స్ ఫిక్స్డ్. చలో హ్యాపీ. సో జాతా మేరా బేబీ సో జాతా మేరా టుకడా రే. అరే వా, అరే వా, అరే వా. గైస్, మీ ఇంట్లో కనుక పిల్లలు ఉన్నారు అండ్ యూ యూజ్ అ లాట్ ఆఫ్ బ్యాటరీ టాయ్స్ అనుకోండి, దెన్ ఇలాంటి బ్యాటరీస్లో ఇన్వెస్ట్ చేయడం మేక్ సెన్స్. చూపిస్తా. సో దీస్ కెన్ బి రీఛార్జ్ అనమాట. దీని ఛార్జర్ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. సో ప్రాబబ్లీ వీ విల్ టేక్ దిస్. ఇది పెద్దవి అండ్ ఇవి వచ్చేసి ఇవి చిన్నవి, ట్రిపుల్ ఏ అండ్ డబుల్ ఏ బ్యాటరీస్. దీని ఛార్జర్ కూడా మనకు ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఛార్జర్. ఈ ఛార్జర్ మనకి ఇలా దొరుకుతుంది అనమాట. సో ఈ ఛార్జర్ తీసేసుకుంటే ఛార్జర్ ఇలా ఉంటుంది. ఛార్జర్ తీసేసుకుని మనం బ్యాటరీస్ కొనేసుకుంటే చక్కగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో వీ గోనా బై దిస్ అండ్ దిస్. ఓకే అర్హా? ఓకే. హీరా ఇస్ హెల్పింగ్ మీ పుష్. థ్యాంక్ యూ హీరా. ఆప్కే పాస్ ఆల్రెడీ హే నా హోమ్ మే? ఆవ్ హే జాను. సో గైస్, ఇందాక నేను చూపించా కదా బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి. ఆ ఛార్జర్ ఒకటే పీస్ ఉండే, అయితే నేను మీకు చూపించాను ఒక పీసే ఉంది. సో డ్యామేజ్ అయితే లేదన్నారు. సో ఐ టుక్ దాట్. ఇంటికి వెళ్ళి చూడాలి. సో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బై దెన్ యూ షుడ్ గెట్ ఇట్ ఆన్లైన్ హైదరాబాద్ స్టోర్లో. అయితే ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ స్టాక్. అయితే ఇప్పుడు నదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు బై ఇస్ బెడ్ సైడ్ టేబుల్ అనమాట.
సో మా ఎవరైతే మా ఇంటి ఇంటీరియర్ చేశారో వాళ్ళు బెడ్ సైడ్ టేబుల్ డెలివర్ చేయలేదు. సో ఆ స్పేస్ ఎంటీ ఉంది అండ్ ఇట్స్ బెన్ లైక్ యూనో అట్లానే ఉంది సిన్స్ ద టైమ్ వీ మూవ్డ్ ఇన్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. వీ సమ్హౌ మేనేజ్ అలాగే. సో ఐ వాంట్ టు ఫిల్ దట్ స్పేస్ ఆబ్వియస్లీ బికాస్ అర్హాన్ పెద్దగా ఎత్తున్నాడు, మ్యాక్సిమం రూమ్లో తన స్టోరేజెస్ ఉన్నాయి. సో ఐ వాంటెడ్ సంథింగ్ టు కీప్ మై స్టఫ్ అండ్ అన్వర్జాన్ స్టఫ్ అనమాట. సో దానికోసం బెడ్ సైడ్ టేబుల్ చూద్దాము. ఇందాక చూపించా కదా పిల్లల కోసం ఆర్ట్స్ కోసం ఆ స్కెచ్ అండ్ అంటే మార్కర్ అండ్ దాని ఎరేజర్ తీసుకున్నాను. సో అలా కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ జస్ట్ వాంట్ టు పిక్. సో లెట్స్ గో అండ్ పిక్ దోస్. సో బేసిక్గా బెడ్ సైడ్ టేబుల్ తీసుకున్నాను. ఒకటే పీస్ తీసుకున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఒకవేళ ప్లేస్ ఇరుక్కు ఉంటే మెస్ అవ్వకూడదు అని చెప్పి. అది ఎలా ఉంది ఏంటి అనేది విల్ గో హోమ్ అండ్ సీ. వెరీ ఎగ్జాస్టెడ్, టైర్డ్, బిల్లింగ్ చేసుకుని ఇంకా లెట్స్ గో. ఓకే గైస్, చూసారు కదా మేము ఐకియాకి వెళ్ళిపోయి. యూ వాంట్ షో అచ్చి బోలో ఏముంది నా చేతిలో ఫ్రెండ్స్, బోలో ఫ్రెండ్స్. నార్మల్గా తెలుసు కదా మీ అందరికి చాలా చక్కగా మాట్లాడతాడు, బట్ దెన్ ఈజ్ జస్ట్ వాంట్స్ టు సీక్ సమ్ అటెన్షన్ అనమాట. సో బేసిక్గా ఐకియా నుంచి ఇంటికి వచ్చేసాము. ఐకిడి ఇంటికి వచ్చేసి ఇంకా అర్హాన్ నాప్ అంటే చాలా నిద్రలో ఉండే కాబట్టి ఇంకా నిద్ర వస్తుందని చెప్పి మా ప్లాన్ ఉండే ఐకియా కూడా ఇన్ఆర్బిట్కి వెళ్ళడం, బట్ అక్కడికి వెళ్ళకుండా నేను ఫ్రెండ్స్ అర్హాన్ ఇంటికి వచ్చేసాము. అండ్ అర్హాన్ పడుకున్నాడు. అర్హాన్ పడుకున్నాక నేను కూడా నా కొన్ని పనులు చేసుకుని నేను కూడా ఒక చిన్న నాప్ తీసుకున్నాను అర్హాన్తో పాటు. ఇప్పుడు లేచి అర్హాన్ జస్ట్ ఫినిష్ హిస్ లంచ్ అనమాట. అర్బాజ్, రేష్మా ఆంటీ, అమాన్ వీళ్ళు వచ్చారు ఇంటికి. అండ్ అర్బాజ్ స్టాచ్యు గాట్ సంథింగ్ ఫర్ అర్హాన్. యూ వాంట్ టు సీ? ప్రిన్స్ కి అండ్ అర్హాన్ కి ఒకటి తీసుకొచ్చాడు అనమాట. Yes, of course. Open. Come here. Say thank you, Arbaz Chachi. Thank you, Arbaz Chachi. పిల్లలకి ఇద్దరికి ప్రిన్స్కి అండ్ అర్హాన్కి కార్ తీసుకొచ్చాడు అనమాట. మా ప్రిన్స్కి మార్వెల్ అంటే ఇష్టం, మా అర్హాన్కి రెడ్ అంటే ఇష్టం. సో ఇద్దరిది ఒక కార్లో ఉండాలని చెప్పి. అండ్ మా ఇంట్లో రూల్ ఏంటంటే పిల్లలు ఇద్దరికి సేమ్ తీసుకొని రావాలి, కరెక్ట్? ఐఎమ్ ష్యూర్ చాలా ఇళ్ళలో సేమ్ రూల్ ఉంటుంది. సో అలాగా సో ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం సెట్ చేసేద్దాం మన సైడ్ టేబుల్. సో ఇక్కడ ఈ స్పేస్ చెప్పాను కదా, బెడ్ సైడ్ టేబుల్ పెట్టడానికి స్పేస్ ఉంది ఇక్కడ. అదర్వైజ్ బెడ్ తో పాటు కస్టమైజ్ అయ్యి అవ్వాలి. మా ఏదైతే డిజైనింగ్ ఉండేనో రూమ్ డిజైనింగ్ అలా చేయలేదు కాబట్టి ఫస్ట్ అమెజాన్ లో ఒక బేసిక్ చిన్నది ఆర్డర్ చేశాను. ఇప్పుడు అది ఆ కార్నర్ లో పెట్టేసా. ఈ కార్నర్ కోసం ఇవాళ మనం తీసుకొచ్చాము, అది సెటప్ చేద్దాము. అండ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి లాండ్రీ అదంతా. సో లెట్స్ క్విక్లీ గో అండ్ డూ దట్. గైస్ నమాజ్ చదివి అయిపోయింది. నేను అర్హాన్ ఇద్దరం అంటే అర్హాన్ నాకు పట్ట కూర్చున్నాడు. సో బేసిక్ గా మీరు ప్రేయర్ చేసినప్పుడు యూ వాంట్ గో టు మాల్. పాప మా అర్హాన్ వాంట్స్ టు గో టు వెజ్ వేర్ విచ్ మాల్ విచ్ మాల్ యూ వాంట్ గో? కార్ మాల్, శరత్ సిటీ మాల్కి వెళ్ళాలి. బట్ ఇంట్లో ఇప్పుడు బండి లేదు, అన్ని బండ్లు బయటికి వెళ్ళాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్ టు గో అవుట్ నౌ. వాట్ షుడ్ వి డూ? లెట్స్ ఫిక్స్ దట్ టేబుల్. యా, ద న్యూ టేబుల్ దట్ వి గాట్. అయితే అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం ఆ టేబుల్ సెట్ చేద్దాం. సో మనం ఆ టేబుల్ సెట్ చేయకముందు బట్టలు వాషింగ్ వేసేస్తే మనం అది సెట్ చేసే లోపు మన లాండ్రీ కూడా అయిపోతుంది. సో 2-in-1 పని అయిపోతుంది. ఏమంటావు? కరెక్ట్ వద్దా? ఎందుకు? లెట్స్ డూ ద లాండ్రీ సో దట్ వి ఆర్ డన్ విత్ ద వర్క్. ఆల్సో నేను హిజాబ్ కింద నేను నింజా క్యాప్స్ వేసుకుంటా అనమాట. సో బేసిక్గా ఇట్ కవర్స్ ద నెక్ నెక్ లైన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎంటైర్ హెడ్. సో సంథింగ్ ఐ వుడ్ రికమెండ్ ఒకవేళ మీరు ఇఫ్ యువర్ హిజాబీ దెన్ దిస్ ఇస్ సంథింగ్ విల్ కమ్ హ్యాండీ. నింజా క్యాప్స్ అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మన హిజాబ్ కింద వేసుకోవడానికి. సో బేసిక్గా ఇవాళ టేబుల్ సెట్ చేసే ముహూర్తం ఉండేటట్టు లేదు. క్యా హోనా బేబీ? చాక్లెట్. అమ్మీ చాక్లెట్ హోనా? షుగర్ వాలా చాక్లెట్ ఖాతే? ఫిర్
कौन सा वाला? హెల్దీ వాళ్ళ థిక్. సో ఏమంటున్నానంటే వాళ్ళ మనకి ముహూర్తం ఉండేటట్టు కనిపించట్లేదు. సో బేసిక్గా ట్రూ ఎలిమెంట్స్ వాళ్ళది, ట్రూ ఎలిమెంట్స్ కాదు ద హోల్ ట్రూత్ వాళ్ళది ఇదన్నమాట. ఇందులో డేట్స్ ఉంటుంది, షుగర్ ఉండదు. సో మిల్క్ మేడ్ విత్ కోకో మిల్క్ పౌడర్ అండ్ డేట్స్ అన్నమాట. సో వన్స్ అ వైల్ కోసం దీస్ ఆర్ లైక్ ఎన్హాన్స్ ట్రీట్ అన్నమాట. చలో ఫుల్ హ్యాపీ. ఏ అవి జాకి టేబుల్ సెట్ కరింగే. ఫైనలీ ఇప్పుడు మనం వెళ్ళి మన టేబుల్ సెట్ చేద్దాము. లెట్స్ గో. రెడీ. చలో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఇంకా ఎప్పటికి అవ్వదు కాబట్టి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాము మన సెట్టింగ్ అప్ ద bedside table. Okay guys, so basically mana dabba aithe ikkada undi. Actually na phone ekkada petta table pai undi. I'll just go get my phone because na phone is like always in silent. Ever intlo ever leru, andar baitiki vellaru. So evaina phone chesaru ankonni silent lo undanukonni galibili tension avutaru. So let me go get my phone and then get started. Okay, vachesanu. Ok vela meeru na mundu nunchi follow avutunte you guys should know that you know naaku na panlu nene cheskodam ishtam. అండ్ ఎప్పుడు అయినా సరే ఐ కెన్ మెన్షన్ నేను ఏదైనా ఫర్నిచర్ ఆర్ ఏదైనా కొంటే ఐ లైక్ టు సెట్ ఇట్ అప్ ఆల్ బై మై సెల్ఫ్ అండ్ నాట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అంటే ద ఎక్స్టర్నల్ హెల్ప్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను తీసుకొచ్చినవి నేనే సెట్ చేసుకున్నాను. అర్హాన్ పుట్టిన తర్వాత అర్హాన్ క్రిబ్ అదంతా కూడా నేను అమ్మానే సెట్ చేసుకున్నాము. సో ఐ లైక్ టు డూ థింగ్స్ ఆన్ మై ఓన్. సో అందుకే ఇవాళ కూడా మనం మన సైడ్ టేబుల్ మనమే సెటప్ చేయబోతున్నాము. సో ఇంకా లెసన్ చేయకుండా ఫైనలీ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్సో ఇది చేస్తూ చేస్తూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లైక్ a lot of you have been loving the umrah content, so thank you so much for that. Na channel lo matagar channel lo chaala prema chupistunnaru. Of course na videos koncham late ga post chestunnanu for obvious reasons guys. Ante time dorakadu though Arbaz and I both work together. Tanu maximum he tries to you know tana time naaku ivadaniki try chestadu, but yet mee andariki telusu na videos lo ekko voice overs adantha kuda untayi kabatti koncham ala delay avutu untundi. అర్హాన్ వాష్రూమ్లో ఉన్నాడు, పాటీ చేస్తున్నాడు. సో బేసిక్గా మనకి ఇలా యూజర్ మాన్యువల్ ఉంటుంది. వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఏ పీస్ ఎక్కడ పెట్టాలని చెప్పి. సో ఫస్ట్ వీ నీడ్ ఇస్ దిస్ వన్. బేసిక్గా ఇవాళ డే అంతా ఏం చేశానో చూపిద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఆనెస్ట్లీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ యూనో లిటరలీ ఒక పెద్ద హసలే ఉండే. సండే కదా, చిల్గా ఉంటుంది అనుకున్నాను. పొద్దున మీరు చూసినట్టు మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా అక్క వాళ్ళతో ఐకే వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్ వాస్ అరౌండ్ స్నాప్ టైం కాబట్టి తను పడుకున్నాడు అండ్ ఇంట్లో ఎవరు లేకుండే కాబట్టి ఆ తర్వాత వి కైండ్ ఆఫ్ వేఆర్ బిజీ విత్ అవర్ ఓన్ యాక్టివిటీస్. అర్హాన్తో చాలా యాక్టివిటీస్ చేశాను ఇవాళ. ఐ షుడ్ హవ్ యాక్చువల్లీ వ్లాగ్డ్ ఇట్, బట్ మేబీ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ నేను అర్హాన్తో చేపించే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, ఏమేమి చేపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా అది వ్లాగ్ చేస్తాను. బికాస్ ఐఎమ్ ష్యూర్ ఎవరికైనా అందులో ఏదో ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ బుక్స్ గురించి చాలామంది అడిగారు అర్హాన్ బుక్స్ గురించి. యాక్చువల్లీ తను చిన్నగా ఉన్నప్పుడు నేను అర్హాన్ బుక్స్ కలెక్షన్ ఒక వీడియో చేశాను, బట్ దాన్ని కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ ఎల్ జస్ట్ సిట్ డౌన్ అండ్ షో యూ గైస్ తన బుక్స్ ఎంటైర్ బుక్స్ కలెక్షన్ అదంతా కూడా. ఇన్ డీటెయిల్గా మాట్లాడకపోయినా నా కుదినంత వరకు మాట్లాడి చెప్తాను ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. బికాస్ చెప్పినట్టు యూస్ఫుల్ అయితే ఉంటుంది తప్పకుండా. అయినా మనం మన పిల్లల దగ్గర ఎక్కువ పెడితే వాళ్ళకు కూడా దానిపైన ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది అనమాట. సో యా హ్యావింగ్ సెడ్ దాట్ ఇప్పుడు నైట్ అయిపోయింది. నైట్ ఇన్ఫ్యాక్ట్ 11:28 అవుతుంది. అర్హాన్ పడుకొని ఉన్నాడు, నేను వచ్చేసాను, కూర్చున్నాను వ్లాగ్ ఎడిట్ చేద్దామని చెప్పి.
సో టాకింగ్ అబౌట్ మా ఉమ్రా వ్లాగ్స్ అవన్నీ కూడా చాలా మంది చాలా ఆదరిస్తున్నారు, చాలా ప్రేమను చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆనెస్ట్లీ నేను నా తెలుగు ఛానల్ కోసం ఎక్కువ వ్లాగ్ చేయకుండా నా హిందీ ఛానల్ కోసం చేశాను. దెన్ యూ గైస్ ఆర్ సో స్వీట్, తెలుగులో కూడా పెట్టండి అని చెప్తుంటే ఇంకా నాకు కుదిరినంత వరకు కుదిరిన వ్లాగ్స్ వచ్చేసి నేను తెలుగులో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ అదంతా కూడా. ఒకవేళ మీరు చూడలేదంటే ఆ ఉమ్రా ప్లేలిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఇక్కడ ఐబార్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు వీడియోని కనుక ఎండ్ వరకు చూసారనుకోండి, ఏదో ఒక హసల్ ఇమేజ్, అంటే ఒక లేడీ ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్ చేస్తున్నట్టు, యూనో ఒక మదర్ బేబీ అలాంటి ఇమోజీస్ ఉంటాయి కదా, ఆ ఇమోజీస్ని నాకు కామెంట్ సెక్షన్లో వదిలేయండి. వీడియో ఎంత వచ్చింది ఏమొచ్చింది తెలియదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ మేమంతా ఏ చేసాము, మా డే అంతా ఎలా ఉండే అని చెప్పి. ఆనెస్ట్లీ సాయంత్రం అయిపోయిందా, అది డబ్బా సెట్ చేశాను కదా, అంటే డబ్బా అంటున్నాను సైడ్ టేబుల్, బెడ్ సైడ్ టేబుల్ సెట్ చేశాను కదా. సెట్ చేసిన తర్వాత ఐ యాక్చువల్లీ వాంటెడ్ వ్లాగ్, బట్ అందరూ వచ్చేసారు కదా ఇంటికి, అందరు వచ్చినప్పుడు యాక్చువల్లీ వ్లాగ్ చేయాలి, బట్ అందరు వచ్చేసరికి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ అందరినీ కలుస్తూ అలా చేస్తూ ఐ సమ్హౌ డిడ్ంట్ హ్యాపెన్ టు వ్లాగ్ అనమాట. సో అలా మిస్ చేశాను, బట్ ఇన్షాల్లా రేపు కుదిరితే వ్లాగ్ చేస్తాను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను. అండ్ యా, హావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని అయితే ప్రస్తుతానికి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. బికాస్ పని చాలా ఉంది, అర్హాన్ కొనుక్కునే టైంలోనే ఐ గెట్ టు వర్క్, కాబట్టి ఫస్ట్ అయితే వర్క్ ఫినిష్ చేసుకుందాము. అండ్ ఐల్ సీ ఆల్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. ఒకవేళ మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను, అప్పటి వరకు సెలవు. నేను మీ సమీర్ అషరీఫ్, బై గాయ్స్.